చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా విభజించు పాలించు అనే క్రమంలో అందరినీ విడగొడతా పడగొడతా ప్రభుత్వాన్ని నడుపుతా మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కులాలుగా మతాలుగా కూడా విభజించి ఏదో వెర్రి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు మన రాధా అన్నగారు, ఉగిరాలు సీతారామే అన్నగారు, రాజేష్ అన్నగారు, భరత్ రెడ్డి అన్నగారు ఇంతమంది వచ్చి ఒక చెల్లికి వెనకాల అన్నలుంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపిస్తూ ఉన్నారు. రాజేష్ అన్నగారు, సీతారామే అన్నగారు చెప్పారు ఈరోజు కుటుంబ సభ్యులే వారికి సహకరించని పరిస్థితి ఉంది, సొంత కుటుంబంలో ఉన్న 2 ఓట్లు తెప్పించుకునే అర్హత లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నాకు ప్రాంతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎంతమంది కుటుంబం ఏర్పడింది, ఎంతో ఆనందపడిపోయాను. నేను చాలా రుణపడించానన్న మీ అందరికీ. నేను అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నమ్మి వ్యక్తిత్వంతో ముందుకెళ్తే రాష్ట్రం ఎంత బాగుంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంటే వారికి ఎంత మద్దతు వస్తుంది, వారు ఎంత అప్పు చేర్చుకుంటారు అనడానికి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గళ్ళా మాధవియే ప్రత్యక్ష సాక్ష్యంగా మీరందరూ భావించాలి. రేపు నా గెలుపు ఖచ్చితంగా ఒక మంచి పక్కన, ఒక నిజాయితీ పక్కన నుంచుంటే ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి కనపడుతుంది. కాబట్టి ఈరోజు నా కుటుంబ సభ్యులు రోజు రోజుకి పెరుగుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఘన విజయం వైపు అడుగులేస్తున్నానని ఎంతో సంతోషంగా ఉంది.